سلام. దేవాలయాన్ని వెంకటేశ్వర స్వామిని శ్రీవాణి ట్రస్ట్ని రాజకీయాల కోసం కొన్ని శక్తులు బురదల్లే కార్యక్రమం చేయటాన్ని ఈ దైవ సన్నిధి నుంచి నేను ఖండిస్తున్నాను. ఎక్కడైతే రాష్ట్రవ్యాప్తంగాను దేశవ్యాప్తంగాను దేవాలయాలు జీర్ణావస్థలో ఉన్నాయో వాటినన్నిటినీ పునరుద్ధరించేటటువంటి ప్రక్రియలో ఈ నిధులను వాడాలని లేదా కొన్ని ప్రాంతాల్లో దేవాలయ నిర్మాణానికి ఈ నిధులు వాడాలని ధూప దీప నైవేద్యాలకు కూడా నోచుకొని దేవాలయాలు వందల వేల సంవత్సరాల నుంచి ఉండి అక్కడ అర్చకులు దెబ్బతినిపోతుంటే వారికి సహాయం చేయాలనేటువంటి ఒక అద్భుతమైన ఆశయంతో శ్రీవాణి ట్రస్ట్ని ఏర్పాటు చేయటం జరిగింది. ఆ ట్రస్ట్ ద్వారా ఇవాళ చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. జీర్ణావస్థలో ఉన్నటువంటి దేవాలయాలు పునర్జీవింపబడుతున్నాయి, కొత్త దేవాలయాలు నిర్మించబడుతున్నాయి, ధూప దీప నైవేద్యాలకు నిధులు కేటాయించబడుతున్నాయి. ఇంత మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఘనత ఆ రోజున ఉన్నటువంటి చైర్మన్ గారికి, జీవో గారికి దక్కుతుందని నా అభిప్రాయం. దాన్ని భ్రష్టు పట్టించాలని, దాని మీద అపవాదులు వేసేటటువంటి కార్యక్రమం రాజకీయంగా చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా, ఎప్పుడైతే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా బ్రేక్ దర్శనం టిక్కెట్లు 10,000 రూపాయలకు ఇచ్చేటటువంటి కార్యక్రమం మొదలైందో అప్పుడు కొండ మీద దళారీ వ్యవస్థ కూడా తగ్గింది, బ్లాక్ టిక్కెట్లు అమ్ముకునే వారి సంఖ్య కూడా తగ్గింది. ధర్మారెడ్డి గారి నాయకత్వంలో ఎవరైతే బ్లాక్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారో, దళారులుగా ఉన్నారో, వారిని అందరినీ ఏరివేసే కార్యక్రమం కూడా జరిగింది ఈ 4.5 సంవత్సరాల కాలంలో. అలాంటి అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నటువంటి దేవాలయం మీద బురద జల్లడానికి ఎవరో చెప్పిన మాటలు విని స్టడీ చేయకోకుండా మాట్లాడేటటువంటి రాజకీయ నాయకులకు ఆ వెంకటేశ్వర స్వామి బుద్ధి కలిగించాలని మనస్ఫూర్తిగా వారిని కోరుతున్నాను.